శ్రీ మహాగణాధిపతయన్ నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు చూస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి సంతాన పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి, అలాగే వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతుంది, వీరికి కొంత ఊరట అనేది కలుగుతుంది. ఇక మీరు చేపట్టే పనులను పూర్తి చేయడానికి ఈరోజు స్నేహితులు మీకు సహాయం అందిస్తారు, అలాగే బంధువుల నుండి మీకు ఉపకారం ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మీరు చేస్తుండే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి, ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్నట్లుగా మెరుగుపడుతుంది, అలాగే ఆదాయ మార్గాలు పెరగడానికి మీకు కొత్తగా అవకాశాలు వస్తాయి, అలాగే మీరు రేపు ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. అదేవిధంగా ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి కోర్టుకు సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. వీరికి కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది, అలాగే గొప్ప భవిష్యత్తుని పొందుతారు, అనుకున్నట్టుగా పరిస్థితులు మారిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోవద్దు, మంచి అయితేనే తీసుకోండి. మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మాటలతో సమాధానం ఇవ్వడం మంచిది కాదు, మీ సక్సెస్తో దెబ్బకొట్టాలి. ఇక వ్యాపారులకు రేపటి రోజున అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి, ఆదాయం అనుకున్నట్టుగా ఉంటుంది, కాకపోతే కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. నిరాశ చెందవద్దు, వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవాలి. రేపటి రోజున ఈ రాశి వారికి వ్యక్తిత్వానికి మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఇక పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కొంచెం సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఇక ఈ రాశి వారు మీ బంధువుల నుండి శుభవార్తను వింటారు, వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే సమస్యలను అధిగమించడానికి అలాగే అనుకూల ఫలితాలు కలగడం కోసం శ్రీ దుర్గామాత అమ్మవారిని ధ్యానించడం, అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది, పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి, అదృష్ట యోగం ఉంది, ఉద్యోగ బలం బాగుంది, కీర్తి పెరుగుతుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది, న్యాయపరమైన విషయంలో లాభపడతారు, ఒక సమస్య పరిష్కారం అవుతుంది, శుభవార్త వింటారు, ఇష్టదేవతా సందర్శనం మనశ్శాంతినిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది, కొందరి వల్ల సమస్యలు ఎదురవుతాయి, బుద్ధి బలంతో అధిగమించాలి, ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది, వ్యాపారంలో జాగ్రత్త, సమాజంలో గౌరవం లభిస్తుంది, తగినంత ప్రోత్సాహము ఉంటుంది, ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం చేతికి అందుతుంది, సమష్టిగా ముందుకు సాగాలి, ఈ రాశి వారికి శివ ఆరాధన ఉత్తమం. కర్కటక రాశి. కర్కటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి సూచితం, ఇష్టమైన పనులు పూర్తి అవుతాయి, ఉద్యోగంలో బాగుంది, భూగృహయోగాలు కనబడుతున్నాయి, వాహన సౌఖ్యం లభిస్తుంది, నూతన కార్యాలను ఆరంభిస్తారు, సమస్యలు తొలగిపోతాయి, ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది, సూర్యనారాయణమూర్తిని దర్శించండి, మీకు శుభం చేకూరుతుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది, స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది, కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది, ధనబలం పెరుగుతుంది, పలు మార్గాలలో మీకు అభివృద్ధిని చెందుతారు, అపోహలు తొలగిపోతాయి, నలుగురికి మేలు చేస్తారు, ఆవేశపరిచేవారు మీ చుట్టూనే ఉన్నారు. ఇక ఈ రాశి వారికి సాయంత్రంలోగా అన్ని సర్దుకుంటాయి, సింహరాశి వారికి ఇష్టదేవ ధ్యానం శుభప్రదం. కన్యారాశి. కన్యారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే వీరికి నిరంతరం సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు, ధనలాభం సూచితం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం, లక్ష్యాన్ని చేరే వరకు మీకు కృషి కొనసాగించండి, పెద్దల సలహా తీసుకోవాలి, వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి, సూర్యనారాయణమూర్తిని స్మరించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే మీకు మంచి జీవితం లభిస్తుంది,
ధైర్యంగా మీరు ముందడుగు వేయాలి. సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది. మీకు ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది. వ్యాపారంలో చిక్కులు ఉంటాయి, జాగ్రత్త. అపార్థాలకు అవకాశాలు ఉన్నాయి. ఇక దగ్గరి వారి నుండి ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్త పడాలి. మిత్రుల సహాయం తీసుకోవాలి. ఈ రాశి వారికి ఒక మేలు జరుగుతుంది. ఈశ్వర ఆరాధన మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే మీకు ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్త. అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి. వ్యాపారంలో మీకు శ్రమ పెరుగుతుంది. ఈ రాశి వారికి అవసరాలకు ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తు శుభప్రదం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు ఉత్తమ జీవితాన్ని అందిస్తాయి. ఘనమైన కీర్తి మీ సొంతమవుతుంది. స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది. ఇష్టదేవాన్ని దర్శించండి. మనశ్శాంతి లభిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఉద్యోగపరంగా అనుకూల సమయం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. ముఖ్య కార్యాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చు విషయంలో ఆలోచించాలి. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు పనిచేస్తాయి. ఓర్పుతో మీరు వ్యవహరించాలి. ఇష్టదేవ స్మరణ శుభప్రదం. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారు చక్కటి శుభకాలం మీకు నడుస్తోంది. కష్టపడితే మీకు విజయం త్వరగా వస్తుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోండి. విఘ్నాలను చాకచక్యంగా ఎదుర్కోవాలి. తగినంత విశ్రాంతి ఈ సమయంలో మీకు అవసరం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. శుభవార్త మీకు శక్తినిస్తుంది. ఇష్టదేవ దర్శనం మంచిది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మీరు లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలను పొందుతారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. స్వయంగా మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. మిత్రుల అండతో ఆపదలు తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితం ఈ సమయంలో లభిస్తుంది. ధనయోగం ఉంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే మీకు అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంకల్పశక్తితో మీకు ఉద్యోగంలో మీరు లాభపడతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. అధికార లాభం ఉంది. లక్ష్మీ ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.